అక్రమంగా వెబ్సైట్ ప్రారంభించిన నర్మదారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని నెల్లూరు జిల్లా పొదలకూరు టీడీపీ మండల పట్టణాధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, బొద్దలూరు మల్లికార్జున నాయుడు అన్నారు. బుధవారం పట్టణంలోని టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు భాస్కర్ రెడ్డి నివాసంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పబ్లిక్ వెబ్సైట్లో స్క్రీన్ షాట్స్ తీసి మీడియా ముందు పెట్టిన మాజీ మంత్రి సోమిరెడ్డి మీద దొంగతనం, ఫోర్జరీతో పాటు ఐటీ యాక్ట్లతో కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. నర్మదారెడ్డి వెనుక ఉండి నడిపిస్తున్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటపెట్టాలన్నారు. ఎమ్మెల్యే కాకాని మాజీ మంత్రి మాట్లాడిన మాటలు అత్యంత నీచాతి నీచమని, ఓ ప్రజాప్రతినిధిగా నీచమైన భాష వాడినందుకు తెలుగు మహిళలకు, సర్వేపల్లి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రధాన కార్యదర్శి పల్లారపు కృష్ణ యాదవ్, కొవ్వూరు బక్కయ్య నాయుడు, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ మెంబర్ జమీర్ బాషా, నీలం సుందరామిరెడ్డి, పులిపాటి వెంకటరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రభుత్వంలో జరుగుతున్నట్టు అవినీతి అక్రమాలని ఎత్తి చూపడం మా ప్రధాన కర్తవ్యంగా భావించి, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఆనందయ్య కరోనా ముందు విషయంలో జరిగినటువంటి విషయంలో వెబ్సైట్లో ఉచితంగా ఇస్తున్న ఆనందయ్య మందుని 167 రూపాయలకి విక్రయించేదానికి ఆన్లైన్లో నర్మదారెడ్డి అనే వ్యక్తి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయటం విషయాన్ని మేము బయట పెట్టడం జరిగింది. ఈ విషయంలో జరిగినటువంటి అవకతవకల్ని ఇచ్చి చూపినందుకు దొంగ అన్నట్టు ఆ వెబ్సైట్ ఎవరి అనుమతి లేకుండా క్రియేట్ చేసినటువంటి నర్మదారెడ్డి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కేసు నమోదు పెట్టాడు. అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నర్మదారెడ్డి ఈ వెబ్సైట్ ఎందుకు తయారు చేశారు, ఎవరి అనుమతితో తయారు చేశారు, మీకు కలెక్టర్ కానీ ప్రభుత్వం నుంచి కానీ పార్టీ వైసీపీ పార్టీ నుంచి కానీ మీకు ఏమన్నా అనుమతి ఉందా, లేనప్పుడు ఈ విధంగా ఉచితంగా ఇచ్చే ముందుని 167 రూపాయలకి విక్రయిస్తున్నామని ఆన్లైన్లో పెట్టడం మీరు చేసిన తప్పు కాదని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ నర్మదారెడ్డిని విచారించి కేసు నమోదు చేయాలి. ఆయన ఆయన్ని విచారించి ఆ ఈ దీని వెనక ఉన్నటువంటి సోత్రదారులు, పాత్రదారులు కూడా బయటకు తీయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఈ విషయంలో మా నాయకుడిని వ్యక్తిగత దోషాలకు తీయడం చాలా బాధాకరం. 2 సార్లు శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న ఆయన నోటి గుండా అలాంటి వ్యక్తిగత దోషణలు, కుటుంబంలోని వ్యక్తుల్ని, ఆయన మా చంద్రమోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని కూడా దూషించడం, వారు చనిపోయిన వారి తల్లిదండ్రుల విషయాన్ని ప్రస్తావించడం చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మహిళా మనులందరినీ మీరు దాని ద్వారా కించపరిచారని మహిళా మనులు భావిస్తున్నారు. మీరు మహిళా మనుల యొక్క ఆవేదనకి మీకు తప్పకుండా తెలుస్తుంది. మీరు ఈ రాష్ట్ర మహిళా మనులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా